హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే జిఎన్ఎన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు నా రివ్యూస్ ని, అప్డేట్స్ ని, అనాలిసిస్ ని ఈ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం మనం చూసినట్లయితే నామినేషన్స్ అనేవి మంచి మజానిచ్చాయనే చెప్పాలి. పార్టిసిపెంట్స్ అందరూ కూడా చక్కగా ఓపెన్ అప్ అయ్యి మరి అందరూ ఒకరినొకరిని నామినేట్ చేసుకున్నారు. ఇక్కడ కేవలం తమ ఇష్యూలు మాత్రమే మాట్లాడుతూ నామినేషన్స్ అనేవి చేశారు హౌస్మేట్స్ అందరూ కూడా. అందరూ కలిసి కుమార్ సాయిని, హర్యానాని ఇద్దరినే కాస్త టార్గెట్ చేశారా అన్నట్లుగా అనిపించింది నాకైతే. ఇక్కడ మనం ముఖ్యంగా అఖిల్ అండ్ సాయి ఆర్గ్యుమెంట్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం కుమార్ సాయి అఖిల్ ని నామినేట్ చేస్తూ షూస్ టాపిక్ అనేది బయటికి తీశాడు. అలాగే పడవ నుంచి తను ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది అనేది ఒక క్లారిటీ ఇచ్చాడు కుమార్ సాయి. తర్వాత వచ్చిన అఖిల్ చాలా సీరియస్ గా కుమార్ సాయికి క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. అక్కడే ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక వాగ్వివాదం అనేది జరిగింది. సాయి మాట్లాడుతుంటే అఖిల్ కొద్దిగా యాటిట్యూడ్ చూపించాడు. ఏంటంటే, అవునా, అలాగా, ఆహా, అవునా, నిజమా అన్నట్లుగా బ్యాక్గ్రౌండ్ లో ఒక సన్నాయి నొక్కలు నొక్కడం అనేది మనం విన్నాం కూడా. ఒక్క నిమిషం ఆగుబయ్యా అంటూ చాలా సీరియస్ గా కూడా మాట్లాడడానికి ప్రయత్నించాడు అఖిల్. అంతేకాదు, ఒకరి షూ ముట్టుకోవడానికి మీకు నామోషి అయిందని నేను పాయింట్ చెప్పాను, దానిపైనే మాట్లాడండి ప్లీజ్ అంటూ కుమార్ సాయి చెప్పినా కూడా అఖిల్ మాత్రం ఇష్యూని నువ్వు సీరియస్ గా చేసావు పని, ఒక పద్ధతిగా చేయాలి అని మాత్రమే అక్కడే తిరిగాడు. అలాగే నువ్వు షూ పడేసావని, పద్ధతి లేకుండా పనిచేసావని, ఇక్కడ ఇద్దరూ కూడా షూస్ పట్టుకోవడానికి నామోషి లేదు మాకు అనే విషయాన్ని తెలియచెప్పడానికే ప్రయత్నించారు. అది అందరికీ అర్థమైంది కూడా. ఇక్కడ ఏం జరిగింది అనేది అఖిల్ దగ్గర నుండి చూడలేదని సాయి వాదించాడు. మీరు అక్కడ లేరు కదా భయ్యా, సిచ్యువేషన్ లో మీరు లేనప్పుడు ఎవరో చెప్పిన మాటలు మీరు ఎలా వింటారు, నేను ఎలా పనిచేశాను, మీరు ఎలా చూశారు అని కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే అఖిల్ కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేయాలి లేదా వేరే మాట్లాడట్లేదు, అక్కడ షూస్ ఉన్న పద్ధతిని ప్రకారం నేను మాట్లాడుతున్నాను అని చెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో ఎవరో చెప్పిన మాటలు మీరు వినకండి అంటూ సాయి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ బోట్ లో షివరింగ్, వామిటింగ్ అనే విషయంపై కూడా వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. నువ్వు దిగాలని మీకు 100% ఉంది, కానీ అక్కడ మీరు డ్రామా ప్లే చేశారని, మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, మీరు దిగిపోతారని చాలా 2-3 సార్లు అన్నా కూడా మళ్ళీ వెళ్ళి హౌస్మేట్స్ అందరూ కూడా దిగిపోమంటే దిగిపోతా అని అక్కడ పడవలో డ్రామా ఆడారనే ప్రయత్నం చేశారని చెప్పి అఖిల్ నింద వేశాడు. అయితే అక్కడ ఈ విషయాన్ని మళ్ళీ కుమార్ సాయి తను డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించారు. హౌస్మేట్స్ చెప్తే దిగుతా అంటూ ఓవర్గా నటించారని అఖిల్ ఒక మాట అనేది అన్నాడు. ఇప్పుడు ఈ ఎంటైర్ 2 క్లిప్స్, ఏదైతే బోట్లో కుమార్ సాయి మాట్లాడాడో, అలాగే షూస్ ఎలాగైతే సర్దాడో అర్రల్లోంచి నోయల్ చెప్పినప్పుడు, ఈ 2 క్లిప్స్ నాగార్జున శనివారం వచ్చి ప్లే చేస్తే గానీ ఆడియన్స్ కి ఒక క్లారిటీ అనేది రాదు, అలాగే ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఇద్దరిలో తప్పెవరిది అనేది పక్కన పెడితే ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టాక దానిపై ఒక అసహనాన్ని వ్యక్తపరిచి టెంపర్ లూజ్ అవ్వకూడదని నేను చెప్తా. ఏంటంటే, అఖిల్ 2-3 సార్లు అసహనానికి గురయ్యాడు, టెంపర్ లూజ్ అయ్యాడు కూడా. ఆ తర్వాత వచ్చిన సోహెల్ కూడా ఇదే ఇష్యూని రేజ్ చేసేసరికి కుమార్ సాయి కెప్టెన్ నోయల్ కి చెప్పే చేశాను ఈ పని, నేనేం సొంతంగా చేయలేదనే ఈ విషయానికి వస్తే నోయల్ అక్కడ కౌంటర్ వేసుకున్నాడు. మీకు ఇంట్రెస్టే, మీరు చేశారు భయ్య, నేను చెప్పానని చేయొద్దే, దయచేసి చెప్పొద్దు, పనేం లేదు, నేను సర్దుకుంటానని, మీరు చేశారని అక్కడ కుమార్ సాయిని మళ్ళీ కార్నర్ చేశారు. కానీ నోయల్ అక్కడ వేరే ఆర్గ్యుమెంట్ విషయంలో మాత్రం, వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మాత్రం సోహెల్ అండ్ కుమార్ సాయి మధ్యలోకి మాత్రం దొరలేదు. చాలా సీరియస్ గా సోహెల్ మాత్రం మాట్లాడి వెళ్ళిపోయి నామినేట్ చేశాడు కుమార్ సాయిని. ఇక్కడ హౌస్మేట్స్ కుమార్ సాయిని ఖచ్చితంగా ఒక కార్నర్ చేస్తూ మాట్లాడారనే నాకు అనిపిస్తుంది. ఏంటంటే, రీజన్స్ ఉండొచ్చు, రీజన్స్ ఏదైనా కూడా అందరూ కూడా డిసైడ్ అయ్యారు కుమార్ సాయిని చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, కుమార్ సాయి కూడా తన కన్ఫ్యూజన్ తో కానీ లేదా వేరే విషయాల్లో హౌస్మేట్స్ కి ఇంకా దగ్గర అవ్వకపోవడం కానీ ఇది అతనికి మైనస్ అయింది. మనం చూసినట్లయితే శనివారం 0 కింద కుమార్ సాయిని చాలా మంది హౌస్మేట్స్ పెట్టారు. అలాగే ఇప్పుడు నామినేషన్ కూడా 7 దాదాపుగా ఓట్లు వేశారు. శనివారం ఎపిసోడ్ లో చాలా మంది కుమార్ సాయిని ఈ విషయంలో రకరకాల రీజన్స్ చెప్పి కూడా బయటికి వెళ్ళిపోవడానికి అర్హుడు 0 అని కూడా చెప్పారు. ఇక మరోవైపు మనం చూసినట్లయితే మోనాల్ అండ్ దివి
ఇద్దరు ఇష్యూ కూడా క్లియర్ గా క్లారిటీ అనేది రాలేదు. సూర్యకిరణ్ వెళ్లిపోయినప్పుడు మంచినీళ్ళు ఇచ్చిన గొడవ మూడో వారం వరకు కొనసాగుతూనే ఉందంటే వాళ్ళిద్దరు ఎలా ఉన్నారనేది అర్థమవుతుంది. ఫస్ట్ దివి నాకు ట్రస్ట్ కావాలి అంటూ మోనల్ నామినేట్ చేసింది, అది మనం చూసాం. అలాగే మోనల్ కూడా నేను క్లారిటీ ఇవ్వడానికి 2-3 సార్లు వచ్చాను నీ దగ్గరికి, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశా, కానీ నువ్వు వినే మూడ్లో లేవు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు అని చెప్పి నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నీకు దండం అంటూ మాట్లాడింది మోనల్. నా మీద అనవసరంగా స్టేట్మెంట్లు పాస్ చేయకని ఒక వార్నింగ్ లాగా అయితే ఖచ్చితంగా మోనల్ ఇచ్చింది. ఇక్కడ ఇద్దరు కూడా ఎక్కడా తగ్గకుండా టఫ్ ఫైట్ అనేది నామినేషన్లో ఇచ్చారు. ఇక్కడ మోనల్ 4 సార్లు దివికి ఈ విషయం క్లారిటీ ఇద్దామని వెళ్ళినా దివి అసలు పట్టించుకోలేదని చెప్పింది. ఎందుకంటే తనని కాపాడలేదు అనే ఒకే ఒక రీజన్ దివి మైండ్లో ఉండొచ్చు. 2 వారాలు గడిచినా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ రాలేదనే చెప్పాలి. సోహెల్ అండ్ అరియానా విషయానికి వస్తే, అరియానా అని అందరూ నామినేట్ చేస్తుంటే బాగా అసలు జలస్ ఉడికిపోయింది అనమాట లోపల, అది అణుచుకుంది, ఓకే 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 అని తీసుకుంది. ఇక సోహెల్ కూడా ఏదో ఒక రీజన్ చెప్పి నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటే తట్టుకోలేకపోయింది, నేను మాట్లాడతాను, నేను కౌంటర్ అటాక్ వేస్తాను అని సోహెల్తో ఒక ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకుంది. నిజానికి ఇద్దరు కూడా నైబర్ హౌస్ లో 2 రోజులు ఉన్నారు, కానీ ఇద్దరి మధ్యలో ఒక సఖ్యత లేదని చెప్పాలి. అరియానా కొన్ని విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటుంది, సోహెల్ కూడా వేరే వాళ్ళతో కలిసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ సోహెల్ బాధలో అర్థం ఉంది, ఎందుకంటే అరియానా ఒక ఆర్డర్ వేసినట్టు కమాండింగ్ గా చెప్తుంది పని. అదే విషయాన్ని గుచ్చిగుచ్చి చెప్పాడు సోహెల్, అలా చెప్పొద్దు, నా ఇష్టం రా భయ్ అంటావు నేను ఏదైనా చెప్తే, అది కూడా నాకు నచ్చట్లేదు, అది మానుకుంటే మంచిది అని యాక్ట్ చేసి కూడా చూపించాడు. సోహెల్ పూర్తిగా అరియానా విషయంలో ఓపెన్ అప్ అయిపోయాడు. అరియానా కూడా మాట్లాడే పద్ధతి మార్చుకుంటే ఖచ్చితంగా హౌస్ లో ముందుకెళ్తుందనే వాళ్ళ సోహెల్ అభిప్రాయపడ్డాడు. మరి చూద్దాం మార్చుకుంటుందో లేదో అనేది. ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ సెగలనేవి వేడెక్కిపోయాయనే చెప్పాలి, మంటల్లో ఒక్కొక్కరు కూడా మాటలు మండిపోయాయి కూడా. మరి చూద్దాం వీరిలో ఎవరు నిలబడతారు, ఎవరు ముందుకు వెళ్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలాగే జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పరిటాల మూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై. హాయ్, నేను మీ జ్యోతి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.